మీడియా చూపించింది, దాన్ని సైతం ఆయన పెళ్లికి వచ్చిన బస్సులు అంటున్నారు. ఇటువంటి మోడల్లో ఎక్కడన్నా పెళ్లిళ్ళు ఉన్నాయా? మోడల్లో ఇంతవరకు పెళ్లి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెళ్లి, అందుకే ఆయన పెళ్లేనేమో, అందుకే ఆయన కన్వెన్షన్ సెంటర్ లోనే అందరి బస ఏర్పాటు చేశారు. మరి ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి, సో ఆయన పెళ్లికి మమ్మల్ని పిలవలేదని బాధపడుతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈసారి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని పిలవండి. ఎంత అన్యాయం అంటే, ఓటును దోచుకుంటే మీరు చేసేది రాజకీయ వ్యభిచారం కాదా? ఇంత దిగజారిపోయి పాలించడం కంటే పడి చచ్చుటమేలని నేను చెప్తాను ఈ సందర్భంగా. మహిళా ఓటర్లను, మహిళా ఓట్ల కోసము మీరు మహిళా ఓటర్లని డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళల్ని వెహికల్స్ లో తీసుకొచ్చింది కాక, మరి పశ్చాత్తాపం లేకపోవడం అనేది సిగ్గుచేటు. ముఖ్యంగా ముస్లిం మహిళల ఓట్ల కోసం ప్రత్యేకంగా ముస్లిం మహిళలను కూడా తీసుకురావడం అనేది మీ విఘ్నతకే వదిలేయాలి. ఎంత నీచ స్థాయి, ఎంత నీచ స్థాయి! వాళ్ళ కోసం సపరేట్ ఐడి కార్డులు కూడా చేయించడం, వారి కోసం బస ఏర్పాటు చేయడం, నిన్నటికి నిన్న గంట లోపలే 100,000 ఓట్లు గుద్దారంటే ఇది వైసీపీ గెలుపుకి నాంది కాక ఇంకేమవుతుంది? గంటలో 100,000 ఓట్లు గుద్దారు. ఇటువంటి మరి ఇన్ని 151 సీట్లు, ఇలాంటి మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాడని ముందన్నారు, ఓడిపోయాడని అంటున్నారు. మరి అక్కడ కూడా మీరు ఇలాంటి స్కామ్లే చేసి గెలిచారు అన్న దానికి ఇదే నిదర్శనం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఈ రోజు మీరు చేసిన దొంగ ఓట్లతో. మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా మహిళా విభాగం నుంచి ఈ ఓట్లను దొంగ ఓట్లను ఖండిస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.